ఉద్యమకారుల ఆకాంక్ష సభ ఏ విధంగా జరిగింది ఈ సభ ఏం సూచించింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మహేశ్వరం కాంటెస్ట్ ఎమ్మెల్యే గారు శ్రీరాములు యాదవ్ గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం అన్న నమస్తే నమస్తే భయ్యా అన్న సభ ఎలా జరిగింది సభకంటే ముందు తెలంగాణ ఆయుర్వేద దినోత్సవ సందర్భంగా తెలంగాణ ప్రజలకు ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు సభ అద్భుతంగా జరుగుతుంది సభ అద్భుతంగా జరగడానికి కారణం ఏందంటే తెలంగాణలో మన వచ్చి 8 సంవత్సరాలు తెలంగాణ తీసుకొని 8 సంవత్సరాలు అయిన సందర్భంలో ఎప్పటివరకు ఒక్కరిని కూడా పట్టించుకున్న పాపనవలు మన కేసీఆర్ ఇంటికో ఉద్యోగం అన్నాడు నీళ్ళు అన్నాడు నిధులు అన్నాడు నియమకాలు అన్నాడు ఏదీ లేదు ఏది లేకుండా ఇలా ఒకసారి మీరు ఆలోచించండి ఆ రోజు నై తెలంగాణ అన్నలను తీసుకొచ్చి ఇచ్చేయాలా నై తెలంగాణ అన్నలను తీసుకొచ్చి అంత ఇలా మంత్రులను చేసి ఇలా సబితా ఇంద్రారెడ్డి గారు చూడండి తలసాని శ్రీనివాస యాదవ్ చూడండి ఇంద్ర దయాకర్ రావు గారు చూడండి అదేవిధంగా మన పోతే అసెంబ్లీ సనత్నారి ఎమ్మెల్యే కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఏ మినిస్టర్ కానీ చూసినా 90% తెలంగాణ ద్రోహులను పెట్టుకొని ఇలా ప్రభుత్వం వెళ్తున్నాయి అదేవిధంగా ఒకసారి మీరు చూడండి 1200 మంది అమరవీరుల త్యాగాలకు తెలంగాణ వస్తే ఒక్క అమరవీరులను గుర్తించలేదు అమరవీరులను గుర్తించడానికి టైం కూడా లేదు వాళ్ళు కోరుకున్నది ఒక గౌరవం ఒక విలువను కొడుకుంటారు వాళ్ళని పట్టించుకోవడం ఆయన ఏ రోజు అంటే ఉద్యోగ పరంగా కావచ్చు తెలంగాణ అమరవీరుల కుటుంబాలకి అనేక రకాలుగా కూడా వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసింది కదా భయ మీరు ఒకసారి ఆలోచించుకో 1200 మంది ప్రాణత్యాగాలకు ఎంతమంది గుర్తించారు అని శ్రీకాంతాచార్య ఇంట్లో ఎమ్మెల్యే అయిరా ఏమైనా మినిస్టర్ అయిరా ఏమైనా రాజ్యసభ వచ్చిందా ఎక్కడ వచ్చిందండి నా మహేశ్వరం కాసంలో సిరిగిరిపురం యాదే చనిపోతే వాళ్ళని గుర్తించినావా నువ్వు ఎవరిని గుర్తించలే ఆయన అవసరానికి ఏదో దాన్ని తగ్గించి కొంతమందిని గుర్తించి అదేదో నేను మమాన్ని పబ్బం కలుపుకుంటూ ఆ విధంగా ఆయన ముందుకెళ్తుంది కానీ ఏ రోజు కూడా తెలంగాణ ప్రజల్లో ప్రాణత్యాగాలను చేసిన ఎవ్వరిని గుర్తించాడు అందులో ఎవరికి వచ్చినాయి ఉద్యోగాలంటే ఆ ఇంటికి 4 ఉద్యోగాలు 2 మినిస్టర్లు వాళ్ళకు వచ్చినాయి కానీ ఎవరికి రాలేదు శ్రీకాంతాచార్యకి ఒక ఎమ్మెల్సీ నీ భాగ్యం పోయిందా నీ మూల్యం పోయిందా ఏమి అయింది నువ్వు కానీ ఎవరోనో తీసుకొచ్చి రాజ్యసభ చేస్తున్నావు ఎవరోనో తీసుకొచ్చి ఎమ్మెల్సీ చేస్తున్నావు ఎవరోనో తీసుకొచ్చి మంత్రులు చేస్తున్నావు కానీ ఒక్కరోజు కూడా 1200 మంది అమరవీళ్ళకి ఎవరికి ఇచ్చినా ఒకసారి చెప్పాలి మహేశ్వరం నియోజకవర్గం నుంచి సబితా ఇంద్రారెడ్డి గారు మంత్రి గారు ఉన్నారు ఈ నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదంటారా సబితా ఇంద్రారెడ్డికి నిజంగా ఆమెకు ఇంగిత జ్ఞానం ఉంటే ఆ రోజు హోమ్ మినిస్టర్గా ఉండి ఈరోజు 1200 మంది సంచినందుకు కారణం ఆమెనే ఈరోజు సమరవీరుల సూపానికి అక్కడికి పోయి పూలు అర్పిస్తుంటే ఆ గోస ఎట్లా ఏ విధంగా ఘోషిస్తారో ఆ కుటుంబాలు ఆలోచించుకోవాలి మీరు ఏ ముఖం పెట్టుకొని పోయి అర్పిస్తారో ఒకసారి చెప్పాలి సబితా ఇంద్రారెడ్డి రే రోజు కూడా తెలంగాణ గురించి ఒక్క నోటి మాట చెప్పలే ఆ రోజు జేసీ విద్యార్థులు పోయి ఇంటికి పోయి అడిగారు అమ్మ ఒకరోజు తెలంగాణ గురించి మాట్లాడు తెలంగాణ నుంచి ఒక భరోసా పిల్లలు ప్రాణాలు పోతున్నాయంటే నువ్వు ఇంట్లోకి వెళ్ళాలి వెళ్ళకుండా ఆయన ఉన్న గవర్నమెంట్కు నువ్వు మద్దతు ఇచ్చి ఈ రోజు వచ్చి నువ్వు అమరవీరుల శుభాలక్కడ నివాళులు అర్పిస్తుంటే నీకే తెలియదు నీ వారు నీకే వదిలేస్తుంది తెలంగాణ ప్రజలు ఓకే రానున్న ఎన్నికల్లో బీజేపీ స్టాండ్ ఎలా ఉండబోతుంది రాబోయేది భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ భారతీయ జనతా పార్టీ రాబోతుంది మీరు చూడండి వచ్చినాక 1200 మంది అమరవీరులను గుర్తిస్తాం అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు మొత్తం ఏ విధంగా కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తామో రాష్ట్ర నిధులు కూడా తీసుకొచ్చి దీని అన్ని విధాల ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు దొరికే విధంగా భారతీయ జనతా పార్టీ ముందుకొస్తుంది ఓకే మొత్తానికి మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే కంటెస్ట్ శ్రీరాములు యాదవ్ గారు రానున్న ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం రాబోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రజలు బీజేపీ ప్రభుత్వంలోనే సుభిక్షంగా ఉండబోతుందని తెలియజేస్తున్నారు.